చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల ఓ పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి రాబోయే రోజుల్లో ఐటీ పరిశ్రమకి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక దూరదృష్టితో విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రజలలో ఐటీ విద్యాభ్యాసం చేసే విధంగా భవిష్యత్తులో ఐటీ రంగంలో ఇంజనీర్లుగా నిపుణులు కలిగిన యువతగా తీర్చిదిద్దే విధంగా సమూలంగా విద్యారంగంలో అనేక మార్పులు అనేక చేర్పులు చేసి ఒక నిర్మాణాత్మకమైన భాగస్వామ్యం చేసుకోవడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా మరి ఇతర విదేశీ పర్యటనలు చేసి ఎక్కడైతే ఐటీ పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళందరి దగ్గర పోయి అభ్యర్థించారు మా ప్రాంతానికి రండి హైదరాబాదులో మీ పరిశ్రమ పెట్టండి మీకు అక్కడ యువకులు మరి నిరుద్యోగ యువకులు మీకు మెండుగా ఉన్నారు ఐటీ రంగంలో విద్యాభ్యాసించిన మీకు అవసరమైన వ్యక్తులు అందరూ ఉన్నారు యువత ఉంది మీరు ఇక్కడ స్థాపిస్తే మీకు అన్ని రంగాలుగా సహకరిస్తామని చెప్పి ఆ రకంగా గడప గడప అంటే ప్రతి ఐటీ రంగానికి పోయి ఆయన అభ్యర్థించిన విషయం రాష్ట్రాల్లో యువతకి ఉపాధి కల్పించాలి విద్య కల్పించడం కాదు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నం ఈ సందర్భంగా యువత గమనించవలసిన అవసరం ఉంది ఆయన అభ్యర్థనకి మరి సానుకూలంగా హైదరాబాద్ మాదాపూర్లో కనీ ఎరుగని రీతిలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని చేపట్టి ఆ రకంగా ఆయన ఎవరైతే అభ్యర్థించారో వాళ్ళందరికీ వాళ్ళు కార్యాలయాలు ఓపెన్ ప్రారంభించుకోవడానికి మరి మాదాపూర్లో హైటెక్ సిటీని నిర్మించి దాంట్లో వాళ్ళకి సదుపాయాలు కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి మరి ట్విన్ సిటీస్గా పేరు పొందిన హైదరాబాద్ నగరాన్ని ఈరోజు ట్రై సిటీగా వచ్చే రకంగా ఈనాడు హైటెక్ సిటీతో కలుపుకుని మూడు సిటీల సముదాయంగా వచ్చే రకంగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టి మరి ఆ రకంగా మూడు రా మూడు రాజధానుల్లో మూడు భాగాలుగా మూడు సిటీలుగా ట్రై సిటీలుగా తీర్చిదిద్దిన ఘనత మరి నాడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈరోజు ప్రత్యక్షంగా పదిహేను లక్షల మందికి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న చదువుకున్న ఉద్యోగస్తులకి అర్హత గలగ ఉద్యోగస్తులకి ఐటీ రంగంలో ఉద్యోగాలు పదిహేను లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత కూడా నాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మూలంగా ఈనాడు హైదరాబాద్కి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదే విజన్ తోటి అదే ఆలోచనతోటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంకి రాజధాని లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజధానిని కూడా హైదరాబాద్కు ధీటుగా హైటెక్ సిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగం కూడా ఇక్కడ ఇక్కడ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్భై ఐదు నియోజవర్గాలకి మరి కేంద్రంగా ఉన్న దగ్గరలో ఉన్న అందరికీ అందుబాటులో ఉన్న మరి అమరావతిని అభివృద్ధి చేయడానికి ఆయన పూనుకున్న విషయాన్ని కూడా ఆయన సందర్భంగా గమనించాలి అంటే ఏ రై ఏ అనుభవం అయితే ఆనాడు ఆయనకి హైటెక్స్ నిర్మాణం చేయటంలో కానీ దిగ్గజాలైన ఐటీ రంగ మరి పరిశ్రమలో రాబట్టుకునే రాబట్టుకునే ఆయనకి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని అమరావతిని కూడా హైదరాబాద్ సిటీలలోగా హైటెక్ సిటీలాగా అమరావతిని మార్చాలనే ఉద్దేశంతో ఆ రకంగా కనీసం ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఆయన చేసిన మరి దూరదృష్టి కార్యక్రమాన్ని ఆయన ఆలోచనల్ని కూడా ఈ సందర్భంగా మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కొత్త రాష్ట్రానికి రాజధాని ఉండాలి అందరికీ అందుబాటులో ఉండే రాజధాని ఉండాలి అది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాధాని రాజధానిగా ఉండాలి హైదరాబాద్కి తలదన్నే రకంగా ధీటుగా ఉండాలి అనే ఆలోచనతో ఆలోచనతో ప్రజలు ప్రజల సమక్షంలో పెట్టడం జరిగిందో ఈనాడు వాటిని అమలు చేయకుండా వాటిని మరి నిరాశపరిచే రకంగా ఈరోజు ప్రభుత్వం మరి ఈ అమరావతి రాజధానిని మరి కాదనే పరిస్థితిగా దాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితిగా ఉండటం ప్రజల ఆకాంక్షలకి ఉపాధి అవకాశాలకి మరి దీన్ని పెట్టుగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి